ఓం శ్రీగురుభ్య నమ శ్రీ మహాగణాది పదయనమ దేవపర సమీక్ష స్వాగతం వృష్టిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎలా ఉంటుంది చూద్దాం సెవెన్ ఆఫ్ సోట్స్ కొంత వ్యతిరేక స్థితి నష్టాలు కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి దొంగతనము విలని వస్తువులు పోగొట్టుకోవడము ఉద్యోగ నష్టము ఆర్థిక నష్టము ఇలాంటివి కనబడుతున్నాయి చాలా 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 జాగ్రత్తగా ఉండండి పొరపాటును పొరపాటు చేయవద్దు నిర్లక్ష్యంగా ఉండవద్దు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంతా ఇబ్బంది తప్పించుకునే అవకాశం కనబడుతుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ పెంటికిల్స్ చిన్న చిన్న ఆర్థిక లాభాలు ఏదో రావాల్సిన అమౌంట్స్ ఏమైనా రావడము కొంచెం ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు ప్రజెంట్ ఎంపర్ చెప్తాను ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ ఇదే చెప్తుంది మీకు ఫస్ట్ కార్డులో సెవెన్ ఆఫ్ షోట్స్ తాగు చెప్తుంది నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది ఒక మాయాభ్రాంతి ఒక ట్రాప్ లాంటి దాంట్లో ఉండి మీరు ఉన్నదాన్ని ఉంచుకోవాలా వదులుచుకోవాలి తెలియని పరిస్థితి జీవితాన్ని అనుభవించలేని స్థితి ప్రెషరు ఒత్తిడి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఆర్థికమైన ఇబ్బందులు కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు పొరపాటుగా ఉంటే ఇరవయో తారీఖు తర్వాత ఏదైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అంటే డ్యామేజ్ అంటే వేరేలాగా కాదు విలన్ వస్తువులు పాడవడం కానీ కొంచెం అనారోగ్యం కానీ ఉద్యోగ భంగాలు లాంటివి ధన నష్టాలు లాంటివి ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతుంది ఫ్యూచర్ కార్డులో కూడా అలా కనబడుతుంది సహాయం దొరకదు సహాయం దొరికిన దాన్ని మీరు సద్వినియోగం చేసుకోరు ఇవ్వవలసిన వాళ్ళే కాకుండా చేయగలిగిన వాడిని కాకుండా మిగిలిన వాళ్ళందరినీ అడుగుతారు సహాయం మీరు చేయగలిగిన వాడు అడిగితే చేస్తాడు వాడిని మీరు అడగరు అందువల్ల వాస్తవాలు జీవించండి వాస్తవంలోకి రండి వాస్తవంలోకి వస్తే మీకు ఇబ్బంది లేకుండా కాలం గడి వస్తుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది మ్యూజిషియన్ కుటుంబరంగా సామాజికంగా ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమీ లేవు గౌరవ మర్యాదలు పొందుతారు వాడికి లోటు ఏముండదు ఉండదు చిన్న చిన్న ఇబ్బందులు తట్టుకుంటారు పరిష్కారం చేసుకుంటారు తట్టుకుని కాలం ముందు సాగిస్తారు ఇబ్బంది లేకుండా కాలం బాగానే సాగుతుందని చెప్పచ్చు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫిన పెంటికల్స్ బాగానే ఉంటుంది అకస్మాత్గా ఏదో మార్పు జరుగుతుంది లాభం కలుగుతుంది వృద్ధి పొందుతారు ప్రాజెక్టు లేకపోతే ప్రాజెక్టులో వెళ్ళడం కానీ ఏదైనా బెనిఫిట్ ఏదైనా వెంటనే జరుగుతుంది మీకు అంటే పదహారు తారీఖు మనం ఫలితం చూస్తున్నాం మనం పదహారు నుంచి వెంటనే మీకు ఏదైనా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది ఇబ్బంది లేకుండా కాలం గడిచే అవకాశం కనబడుతోంది మీరు చాలా పొరపాటు చేస్తే తప్ప ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఒకటి నైట్ ఆఫ్ సోర్స్ ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం లేకపోయినా ఫ్రెషర్స్కి అయితే ఉద్యోగం రాదు ఉద్యోగం అంత కానీ మానేసిన వాళ్ళు కానీ ఉద్యోగంలో ఉండి ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కానీ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది లేదా నోటిస్ పీరియడ్లో ఉంటే మళ్ళీ ఆ ఉద్యోగం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది పాత పాసు పాత్ర ఫ్రెష్న జాబ్ ట్రై చేయండి వెంటనే ఉద్యోగం దొరుకుతుంది భయపడక్కర్లేదు వ్యాపారం చేసిన అలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు ఇచ్చిపుచ్చుకుల ధోరణిలో ఉండాలి మీకు ఏదైనా అప్పు ఇచ్చే అవకాశం ఉన్న సోర్సెస్ మీరు వెతికి పెట్టుకోండి మీకు ఏదైనా పెద్ద అమౌంట్ అవసరమైతే కొంచెం సహాయం చేసిన ఎవరైనా మీరు సోర్స్ వెతికి పెట్టుకోండి కొంత డబ్బు అప్పు చేసిన పరిస్థితి కనబడుతోంది దాన్ని సిద్ధంగా ఉండండి ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది టెన్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం ఖర్చులు ఉంటాయి ఊహించిన ఖర్చులు ఉంటాయి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు వెళ్ళిన పరిస్థితి ఏర్పడుతుంది ఊహించని ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి చివరి నిమిషంలో అకస్మాత్తుగా డబ్బు కావాలి మీరు బ్యాంకులో కానీ కొంత ఇంట్లో కూడా క్యాష్ పెట్టుకోండి అది మంచిది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ ఫ్యాన్స్ ఎటువంటి చిక్కులు ఏమీ లేవు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే పంతొమ్మిదవ తారీఖు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అకస్మాత్తుగా సహాయం దొరుకుతుంది అనుకున్నాం కదా ఉద్యోగం చేసే వాళ్ళకి ఎవరికైనా మీ నోటీస్ నుండి ఉద్యోగం మళ్ళీ అది నిలబడే అవకాశం అనుకున్నాం కదా అందువల్ల మీరు పంతొమ్మిది తారీఖు ఎలాంటి పొరపాటు చేయకండి పొరపాటు చేస్తే ఇబ్బందులు పడతారు లేకపోతే ఎటువంటి ఇబ్బందులు లేకండి పెద్దవాళ్ళు ఎవరో మీకు తెలియని సహాయం ఎవరో కూడా సహాయం చేస్తూ ఉంటారు ఆ సహాయం వినియోగించుకోండి పొరపాటు కూడా పొరపాటు చేయకండి పంతొమ్మిదో తారీఖు జాగ్రత్తగా ఉండండి విత్ ఆడవాళ్ళకైతే సూచన ఉందా త్రీ ఆఫ్ సోర్స్ ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్లు ఆడవాళ్ళకి కనబడుతున్నాయి ఆరోగ్యం జాగ్రత్త ఉద్యోగం జాగ్రత్త అనవసరం మాటలు మాట్లాడద్దు అనవసర విషయాలు తలదూర్చొద్దు ఎవరితో ఎక్కువగా మీరు గొడవలు పెట్టుకోవద్దు ఫేస్బుక్లో వాటిలో షేర్లు లైక్లు అంటే చేయకండి అనవసరం ఫోన్స్ కాల్స్కి స్పందించకండి ఫేక్ కాల్స్ ఉంటాయి రకరకాలుగా దీనికి స్పందించకండి టచ్ ఉండి పదిహేను రోజులు మీ పర్సనల్ లైఫ్ మీ ఫ్యామిలీ లైఫ్ తప్ప మిగతా వీటిలో కూడా ఎవరిని ఇన్వాల్వ్ అవ్వాలి ఎక్కడంటే దేంట్లోనే ఎవరిని ఇన్వాల్వ్ వద్దు వీటి మీద ప్రయారిటీ పెట్టండి పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ మీ ప్రయారిటీ ఇవ్వండి జాగ్రత్తగా ఉండే అవద్దు గొడవలు పెట్టుకోవద్దు ఆరోగ్యం కూడా జాగ్రత్త విద్యార్థులకి పిల్లలకి ఏదైనా సూచన ఉందా నైట్ సూచన అంటే ఏది లేదు ఏదైనా ఫారిన్ ట్రావెలింగ్ లాంటిది ఫారెన్ ఎడ్యుకేషన్ ట్రై చేస్తూ ఉంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ డాక్యుమెంటేషన్లో కానీ ఫైనాన్స్ మ్యాటర్లో కానీ చిన్న ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అది మీకు తెలుసు చూద్దాంలే అని చెప్పి అనుకుంటే ఇబ్బంది పడతారు జాగ్రత్తగా చూసుకోండి నక్షత్రాలు వేరుగా తీసుకుంటే విశాఖ నాలుగో బాధ వాళ్ళకి ఎలా ఉంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మనకు ఒక సామెత ఉంటుంది నోరా వీపుకి తేకాయని చిన్నపిల్లలు నోడుతెద్దిన అబద్ధాలు ఆడి పిచ్చి మాట్లాడితే వంగబిట్టి వీ మీకు గుద్దుతారు పేరెంట్స్ పెద్దవాళ్ళు అండ్ నోటితో మాటే వీపు దెబ్బ తగులుతాయి ఇలాంటి పనులన్నీ ఈ అనురాధ వాళ్ళు చేసుకుంటారు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి అనవసరంగా స్పందించొద్దు రాబోయే చిక్కులు ఇబ్బందులు సమస్యలు ఊహించుకుని సిద్ధంగా ఉండాలి తప్ప ప్రిపరేషన్ లేకుండా అకస్మాత్కి ఏదైపోయిందని చెప్పి అనుకుని భయపడితే పని అవ్వదు జీవితం అంటే పోరాటం ప్రతిరోజు పోరాటమే ప్రతిరోజు పోరాటానికి సిద్ధంగానే ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండండి విశాఖ వాళ్ళకి బాగుంటుంది ఎటువంటి చిక్కులు ఇబ్బందులు లేవు విశాఖ నాలుగు పాదం వాళ్ళకి ప్రశాంతంగా జీవితం గడుస్తుంది ప్రత్యేక సమస్యలు ఇబ్బందులు ఉంటాయి ఏమీ లేవు జ్యేష్ఠ నక్షత్రంలో ప్యాకప్ అయిపోయి ఉంటారు మీరు మీరు మీ గురించి ఆలోచించే టైం కూడా మీకు ఉండదు ఫుల్ టైట్ షెడ్యూల్ ఉంటుంది మీకు అంతా కూడా నడిపిస్తూ ఉంటారు అలాగా ఖాళీ ఉండదు మీకోసం మీరు ఆలోచించే టైం మీకు ఉండదు ఫుల్ టైట్ అయిపోయి ఉంటుంది శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ప్రయాణాలు ఉంటాయి ఇబ్బంది ఏమి ఉండదు పరిహారం ఏం చేసుకోవాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ మీరు ఏ పరిహారం అక్కర్లేదు మీరు చెయ్యాలి అనుకుంటే శివ పరివారాన్ని పూజించండి అనురాధ వాళ్ళు ఏం చెయ్యాలి డెత్ ఈ కార్డు వస్తే ఇంకో కార్డు తీసుకోవాలి డెత్ కార్డ్కి ఫైవ్ ఆఫ్ సోట్స్ సాబర్ మంత్ర సాధన ఏదైనా చెయ్యండి సాపర మంత్రాలు అంటే అవి అలా అన్నీ చెప్పడం వీలు కాదు ఈశ్వర సంబంధించిన మంత్రాన్ని సాపర మంత్రం అందరూ చేయండి లేదా ఓం ఫ్రోమ్ క్లీం శ్రీకాత్వీర్యార్జునాయన మహా జపం చేయండి పన్నెండు వందల యాభై ఒత్తులు సన్నటి ఒత్తులు ఉంటాయి కదా పొడుగు ఒత్తులు పన్నెండు వందల యాభై ఒత్తులు అంటే వంద వంద ఒత్తులు కట్ట ఉంటాయి జాతీయ దగ్గర కూడా దారం పెట్టి కట్టేసేయండి కట్టేసి చిన్న ఇత్తడిలో ఆవునయ్యి మట్టి ముగ్గురు కానీ ఇత్తరగి కానీ ఆవునయ్యి పోసి ఒత్తుల మీద ఒత్తులన్నీ తడవాలి తడుస్తున్నప్పుడు ఆ దీపం వెలిగించి నేలమే ముగ్గేసి నేలమే పెట్టండి పెట్టి ఓం ఫ్రోమ్ క్లీన్ శ్రీ ఆయన మహా దీపంలో కార్తీకీరాజు ఆవాహన చేసి దీపం దగ్గర గంధం పుష్పం దూపం దీపం నైవేద్యం పెట్టి ఈ మంత్రం ఓం ఫ్రోమ్ క్లీన్ శ్రీ కార్తవీర్యార్జునయనమైన మంత్రాన్ని పన్నెండు వందల యాభై సార్లు జపం చేయండి చేస్తే మీకు ఇబ్బందులు తొలగిపోతాయి మీరు రక్షించబడతారు వెంటనే మీరు పని చేసుకోండి ఈ వీడియో పదహారు తారీఖు వస్తుంది మీరు పదహారు కానీ పదిహేను కానీ చేసేసుకోండి ఇది జస్ట్ వాళ్ళని ఏం చేయాలి సిక్స్ హాఫ్ కప్స్ దానం ఇవ్వండి ఏదైనా ఏదైనా వస్తువు దానం ఇవ్వండి వస్త్రాన్ని కానీ ఒక కొండలో లేదా గాజు కప్పులో పెరిగిపోసి దానం ఇవ్వండి మీకు ఎండకాల శుభాలు జరుగుతాయి ప్రత్యేక పరిహారం మీకు ఏమీ అక్కర్లేదు బాగానే ఉంటుంది మొత్తం మీరు శుభా సుమిశ్రంగా ఉంది జాగ్రత్తలు తీసుకోండి అనురాధ తప్పనిసరిగా పరిహారం చేసుకోండి కార్తీవీరాజన మంత్ర ప్రయోగం చేయండి ఇబ్బంది లేకుండా ఉండదు మీకు శుభం పోయాదు